నెల్లూరు జిల్లా గూడూరులో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మనుషులపై దాడులకు తెగబడుతున్నాయి. కుక్కల దాడిలో పలువురు తీవ్రంగా గాయపడుతున్నారు. గూడూరు గాంధీనగర్ ప్రశాంతినగర్ లో కుక్కల బెడదతో అశాంతి నెలకొంది. మంగళవారం తెల్లవారుజామున సమయంలో 15 మందిపై దాడికి దిగాయి ఊర కుక్కలు. ఊర కుక్కల దాడిలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కుక్కల బెడదపై అధికారులకు ఫిర్యాదు చేస్తే స్థానికంగా ఉన్న అధికార పార్టీకి చెందిన నాయకుడు అడ్డుపడుతున్నారని అక్కడి ప్రజలు అంటున్నారు. అధికారులు స్పందించి ఊర కుక్కలను పట్టుకోవాలని వేడుకుంటున్నారు. మా ఇదిలో కుక్కలు ఉన్నాయి, అవి బండ్లు వస్తా ఉన్నాము. లేడీస్ వస్తున్నాయి, ఎవరు వస్తున్నా సరే బండ్లు అడిగిచ్చేస్తున్నాయి. రైతుల మీద కొంచెం చర్య తీసుకునేసి మీరు జాగ్రత్త పడదా, ఏదో మున్సిపాలిటీ ఎవరైనా సరే ఆ కుక్కల వల్ల కొంచెం జాగ్రత్త తీసుకోవాలా. ఆ బండ్లు ఏ బండి వచ్చినా సరే అడిగిచ్చేస్తున్నాయి కుక్కలు, వాటి వల్ల మీరు కొంచెం చర్య తీసుకోండి. కనీసం ఒక 10-15 మంది కలిసి ఉన్నాయి. వాళ్ళంతా చిన్న చిన్న గాలి ఇప్పుడు చూసారు, ఎంత ముందు చూసినా మీరు ఫోటోలు తీసుకున్నారు కదా, అలా గాయపడతా ఉన్నారు. వీటి మీద కొంచెం చర్య తీసుకోండి. అది ఇంకేనా ఈ కుక్కలు వచ్చి తరుగు కర్సు పడుకుంటే వచ్చి నలబట్టుకుని ఫిరికేసేది. అందుకని ఈ కుక్కలు లేకుండా మీరు కొంచెం చర్య తీసుకోండి. మీ మీడియా వాళ్ళు ఏం పేరు? మీ పేరు? నా పేరా కాజరంతుల్లా. ఎక్కడి నుండి ఎక్కడికి వస్తుంది? రోడ్డు మీద ఇక్కడ మా ఇళ్ళ దగ్గరే. ఏ ఊరు మీ? మాది ప్రశాంత నగర్. ఊరు? ఊరు ఊరు గూడూరు. కుక్కలు మాత్రం కొంచెం మీరు చర్య తీసుకుని హాస్పిటల్ పోయాను సార్. ఏం చెప్పారు? బయట ఇంజక్షన్ వేశారు, సర్జరీ చేయాలని చెప్పారు. గుట్లు గిట్లు వేసేదని ఫీల్ కాదు. బాగా చీలిసింది రాహుల్. అంత తెగిరిందా కుక్క? అట్లే 5 kgs. ఖర్చులు ఆడుకుంటూ వస్తున్నాయి, వచ్చేసి అట్లే. సుమారు ఈ వీధిలో ఎన్ని కుక్కలు ఉన్నాయి? 100 ఉన్నాయి చెప్పలం. మాతో ఒక్కొక్క ఇంటి 20-30 కుక్కలు ఉన్నాయి. ఇంతకుముందు ఎవరికైనా ఖర్చు ఉన్నాయా? రోడ్డు మీద పోతాం అంటే ఖర్చు చేస్తున్నాయి చాలా. సుమారు ఎంత మంది ఖర్చు ఉంటాయి ఇప్పుడు? అంటే 10 మంది దాకా ఖర్చు చేస్తున్నాయి. రోడ్డును పోయేసే వాళ్ళు బైకులు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి, ఇలా తరుముకొని హరిగిస్తూ ఉంటాయి కుక్కలు. వెహికల్ పోవాలని కూడా ఇబ్బందిగా ఉంటుంది.